This call is now being recorded. So guys, మనం ఎవర్తో అయినా కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ కాల్ ని మనం రికార్డ్ చేయాలనుకుంటే మనం బేసికల్ గా ఏంటి అంటే కాల్ రికార్డింగ్ ని ఆన్ చేస్తాం. సో అలా కాల్ రికార్డింగ్ ని ఆన్ చేసినప్పుడు గూగుల్ డైలర్ ఏం చేస్తుందంటే దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అనే ఒక అనౌన్స్మెంట్ అయితే ఇస్తుంది. సో దాని ద్వారా మనకి ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి తెలుస్తుంది మనం కాల్ రికార్డింగ్ని ఆన్ చేసినట్టు. సో గైస్ ఈరోజు ఈ వీడియోలో దానికి సొల్యూషన్ అయితే చెప్తాను. అంటే అవతల పర్సన్కి తెలియకుండా మనం కాల్ రికార్డింగ్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను. అంటే మనకు ఇంతకుముందు ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చేదో దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి, సో ఆ అనౌన్స్మెంట్ రాకుండా కాల్ రికార్డింగ్ని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈరోజు వీడియో చెప్తాను. సో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు గైస్. మీరు చేయాల్సింది అలా ఒకటే, ఈ వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేక్ ష్యూర్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్ మీకు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. TTSLEXX అనే ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఏం లేదు, జస్ట్ 200 KB యాప్, చాలా ఫాస్ట్గా అవుతుంది. సో బిలో 1 MB కంటే తక్కువగానే ఉంటుంది దీని సైజు. సో ఫాస్ట్గా అయితే మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్ ఈ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత సింపుల్గా యాప్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ప్రిఫర్డ్ ఇంజిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఫస్ట్ది వచ్చేసరికి స్పీచ్ సర్వీసెస్ బై గూగుల్ అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ది వచ్చేసరికి TTSLEXX అని చెప్పేసి ఉంటుంది. సో మనం ఏదైతే ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నామో ఆ యాప్ నేమ్ అయితే ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. సో సింపుల్గా మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో మీకు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది అటెన్షన్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ ఓకే పైన అయితే ట్యాప్ చేయండి. సో గైస్ ఓకే పైన ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇదైతే సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి మీరు, అండ్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి. టోటల్గా బయటకు అయితే వచ్చేసేయండి, హోమ్ స్క్రీన్లోకి వచ్చేసేయండి. అండ్ మీరు ఏదైతే ఇప్పటిదాకా డైలర్ యూజ్ చేశారో సో దాన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్ దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టోరేజ్ అండ్ క్యాచ్ అని ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్ దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్ క్యాచే అండ్ క్లియర్ డాటా అయితే ఉంటుంది చూడండి. సో మీరు అదైతే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్ డాటా అయితే చేసేయండి, అండ్ క్లియర్ క్యాచే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ఈ రీసెంట్స్లోకి వెళ్ళి ఇవన్నీ తీసేయండి. సో నేనైతే తీసేస్తున్నాను లైక్ ఇక్కడ. సో ఇక్కడ తీసేసాను, అండ్ సింపుల్గా ఇప్పుడు మళ్ళీ నేను కాల్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సో గైస్ చూశారు కదా, ఇప్పుడైతే మనకు అనౌన్స్మెంట్ సౌండ్ అయితే రాలేదు. సో ఈ విధంగా మీరు ఈ టెక్నిక్ని యూస్ చేసి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ని అయితే ఆఫ్ అయితే చేసుకోవాలి. సో గైస్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చాలా అప్లోడ్ చేశాను. ఒకసారి మన ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి, మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చూసేయండి. సో మరో వీడియోలో మళ్ళీ మరొక కొత్త టాపిక్, కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈస్ యువర్ రోహిత్ గోతూరి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రోహిత్ టెక్ ఇన్ తెలుగు.